పరమేశ్వరుడు గౌతమ మహర్షికి సాక్షాత్కరించి అరుణాచల క్షేత్రమునందు జరగవలసినటువంటి పూజా విధానాన్ని ఉపదేశం చేసినప్పుడు అరుణాచల క్షేత్రమునందు ప్రదక్షిణము అత్యంత ప్రధానమైన ప్రాముఖ్యమైన విషయంగా ఆయన నిర్ధారణ చేశాడు. ప్రదక్షిణము అన్న మాటని కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మీరు చూడండి, ఎప్పుడైనా ప్రదక్షిణము అన్నదాన్ని వేరుగా వాడరు. ప్రదక్షిణ నమస్కారాలు అంటారు. ప్రదక్షిణం ఎప్పుడు పూర్తవుతుంది? నమస్కారంతో పూర్తవుతుంది. ప్రదక్షిణము నమస్కారము అవిభాజ్యం, రెండు వేరు చేయడం కుదరదు. క్రియారూపంగా చూసినప్పుడు ప్రదక్షిణం నమస్కారం కన్నా వేరైనప్పటికీ నమస్కారం చెయ్యడానికి యోగ్యమైనటువంటి వస్తువు పట్ల గౌరవ భావమును ప్రకటన చేయడంలో ప్రదక్షిణం కూడా నమస్కారమునందు అంతర్భాగమైపోతుంది. అసలు ప్రదక్షిణము అన్న మాట ఎందులోంచి ఉద్భవించింది, ఏ భావనలోంచి పుట్టింది అంటే, దక్షిణ అంటే కుడి భాగం. మనం కుడివైపు ఏది ఉంచామో అది పరమ పూజనీయమైన వస్తువు, అత్యంత గౌరవమైన వస్తువు అని పేరు, గుర్తు. నేను ఏకకాలమునందు రెండు వస్తువులను పట్టుకోవలసి వచ్చింది అనుకోండి, పరమ ప్రధానమైన వస్తువు, గౌరవింపబడవలసినటువంటి వస్తువుని కుడి చేతి వైపు ఉంచుకోవాలి. అంత గౌరవించవలసినది కాదు అని అనిపించింది అనుకోండి, ఎడం చేతి పక్కన పెట్టుకుంటారు. ఒక ఈశ్వరమూర్తిని నా చేతిలో ఎవరో పెట్టారనుకోండి, దాన్ని ఎడం చేతి వైపు పెట్టకూడదు, దాన్ని కుడి చేతి వైపు ఉంచాలి. కాబట్టి కుడి చేతి వైపు హృదయస్థానం ఉంటుంది. ఆ హృదయస్థానము ఈశ్వర స్థానం. తూర్పుకి తిరిగి చూస్తున్నప్పుడు కుడి చేతి వైపుకి పరమేశ్వరుడు హృదయస్థానమునందు ఉన్నాడు. ప్రత్యేకంగా ఒక పూజామందిరానో ఒక మూర్తినో మీరు పెట్టవలసిన అవసరం లేదు. అలా పెట్టవలసిన అవసరం లేకుండానే పరమ పూజనీయుడైనటువంటి పరమాత్మ ఇక్కడే ఉంటాడు, కుడి చేతి వైపుకు ఉంటాడు. అందుకని దక్షిణం కుడివైపు అయింది, వామభాగం ఎడమ చేతి వైపుకు వచ్చింది. ఇప్పుడు ప్రదక్షిణం అంటే ఏది పరమ పూజనీయమైన ప్రదేశమో, ఏది అత్యంత గౌరవనీయమైనదో, దానిని మీ కుడి చేతి వైపుకి ఉంచుకుని మీరు కదిలితే ప్రదక్షిణం అంటారు. ఎందుచేత కదిలేటప్పుడు మీరు తిరుగుతున్నప్పుడు అది మీ ఎడం చేతి పక్కకి ఎప్పుడూ రాకూడదు, అది మీ కుడి చేతి వైపునే ఉండాలి. ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ఏమిటంటే, మీరు దాని ఎందున్నటువంటి అపార గౌరవము చేత మీరు మీ కదలికల ఎందు ఆ వస్తువు మీ కుడి చేతి వైపున మాత్రమే ఉండేటట్లుగా చూసుకుంటే మీరు ప్రదక్షిణం చేశారు అని పిలుస్తారు. ప్రదక్షిణానికి సంబంధించిన భావన తెలియకుండా, దాని గురించి అసలు ఏమీ తెలియకుండా ప్రదక్షిణం చేశారనుకోండి, అది తప్పని నేను అంటలేదు. కానీ అసలు భావన లేదనుకోండి, మనసులో ఏమీ లేదు, తిని తిరుగుతున్నాడు, ఉత్తిని తిరిగితే ఏమవుతుంది, ఎక్కడ ఏం చెయ్యకూడదో అది చేస్తాడు, మాట్లాడతాడు మధ్యలో. ఎందుకు మాట్లాడతాడు? దాని గౌరవం తెలియదు, దాని పవిత్రత తెలియదు, తెలియనప్పుడు మాట్లాడతాడు. కాబట్టి అంత పూజనీయమైన వస్తువుని కుడి చేతి వైపు ఉంచుకుని తిరుగుతున్నప్పుడు మాట్లాడకూడదు మధ్యలో. ప్రదక్షిణం చేస్తూ మాట్లాడాడు అనుకోండి, అప్పుడు అది ప్రదక్షిణం అవదు, అది అందరూ దేన్ని గౌరవిస్తున్నారో అదంత గౌరవనీయమైనదేమి కాదు అని చెప్పినట్లు అవుతుంది. ఇంకొకసారి పుట్టుక లేదు, ఇంకొకసారి మరణము లేదు. అందుకని జరామరణములను దాటాలి అంటే సోమవారం నాడు ప్రదక్షిణం చేయాలి. నువ్వు వేరే ఏమీ అడగక్కర్లేదు, ఏ రోజు ప్రదక్షిణం చేసినా ఫలితమే. ఈ కాలమా ఆ కాలమా అలా ఏం లేదు. మంగళవారం నాడు ప్రదక్షిణం చేస్తే సార్వభౌమత్వం. అయితే నేను ఇక్కడ మీకు ఒక మాట చెప్పవలసి ఉంటుంది. స్వయంగా భగవాన్ రమణులే చెప్పిన మాట, అరుణాచలంలో అరుణగిరికి ప్రదక్షిణానికి మంగళవారము శ్రేష్టం. చాలా మంచిది, మంగళవారం నాడు గిరి ప్రదక్షిణం చేస్తే. ఎందుకో తెలుసా? అది అగ్ని కొండ, పావకి సుబ్రహ్మణ్య తత్వం, అది సుబ్రహ్మణ్య క్షేత్రం, శివానుగ్రహం. అక్కడ మంగళవారం నాడు ఉదయం కుజహోర ఉంటుంది. కుజుని యొక్క శక్తిని తగ్గించగలిగిన వాడు సుబ్రహ్మణ్యుడు. మంగళవారం సుబ్రహ్మణ్యానుగ్రహాన్ని ప్రోది చేస్తుంది. అందుకే మంగళవారం నాడు ప్రదక్షిణం చాలా గొప్పది. సూరి నాగమ్మ గారు ప్రతి మంగళవారం గిరి ప్రదక్షిణానికి వెళ్ళారు.
అప్పుడు మంగళవారం నాడు ప్రదక్షిణం చేసిన వాడు సార్వభౌముడు అవుతాడు. సార్వభౌముడు అవుతాడు అన్న మాటకు అర్థం చక్రవర్తి అంటే రాజ్య పరిపాలనే అని అనుకోక్కర్లేదు. భక్తి సార్వభౌముడు కావచ్చు, వైరాగ్య సార్వభౌముడు కావచ్చు, జ్ఞాన సార్వభౌముడు కావచ్చు. కాబట్టి మంగళవారం నాటి ప్రదక్షిణం సార్వభౌమత్వాన్ని ఇస్తుంది. బుధవారం నాడు గిరి ప్రదక్షిణం చేసినటువంటి వాడికి అపారమైనటువంటి పాండిత్యం ఉంటుంది. పాండిత్యం అంటే ఏవో కొన్ని పద్యాలు కొన్ని శ్లోకాలు చెప్పడం అనుకుంటున్నారేమో, కాదు. పండాహ అంటే భగవంతుని యొక్క జ్ఞానము కలుగుట. భగవద్జ్ఞానము కలగాలి అంటే తనంత తానుగా లోపల పొటమరించాలి అంటే బుధవారం నాడు ప్రదక్షిణం చెయ్యాలి. గురువారం నాడు నియమంగా అరుణాచలానికి ప్రదక్షిణం చేసిన వాడు లోక గురువు అవుతాడు, అంటే జగద్గురు స్థానాన్ని పొందుతాడు. అంతటి మహానుభావుడు అవుతాడు అంటే బహుశ లోకం కోసం పుట్టిన కారణ జన్ముడే తప్ప కర్మ అనుభవించడానికి పుట్టిన జన్మ కాదని అటువంటి స్థితిని పొందుతాడు. శంకర భగవత్పాదులు, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, ఒక చంద్రశేఖర భారతి మహాస్వామి వారు, నృసింహభారతి మహాస్వామి గారు, వీళ్ళందరినీ జగద్గురువులు అంటారు. ఆ జగద్గురు స్థానాన్ని అలంకరిస్తారు. అది గురువారం నాడు జరిగేటటువంటి. ఇక శుక్రవారం నాడు అపార సంపత్తి, ఇహమునందు విశేషమైనటువంటి ఐశ్వర్యాన్ని పొంది అంత్యమునందు విష్ణుపథాన్ని పొందుతాడు. విష్ణుపథం అంటే వైకుంఠం, వైకుంఠాన్ని పొందుతాడు. అది శుక్రవార ప్రదక్షిణ. శుక్రవార ప్రదక్షిణంలో సంపత్తి అన్న మాట నేను వాడినప్పుడు ఎంత డబ్బు వస్తుందండి అని నన్ను అడక్కండి. సంపత్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? తృప్తి. నాకున్న దాంతో నేను తృప్తిగా ఉండడమే ఐశ్వర్యం. ఐశ్వర్యము అన్న మాటకు అర్థం ఏవో ఉంటే సంతోషం, అయితే నీ జన్మలో సంతోషం అన్న మాటకు అర్థమే ఉండదు. ఎన్ని తెచ్చి నీ దగ్గర పెట్టినా నీకు ఇంకా లేనిదోటుంది. నీకు ఏది ఉందో దాన్ని చూసుకుని మురిసిపోవడం నీకు అలవాటైతే నిన్ను మించిన ఐశ్వర్యవంతుడు ప్రపంచంలో లేడు. కౌపీనవంత కలు భాగ్యవంత అంటారు శంకరాచార్యుల వారు. గోచి పెట్టుకున్న వాడంత ఐశ్వర్యవంతుడు ఎక్కడున్నాడన్నారు. అన్నీ వదిలి విచారాలని వాడు సంతోషంగా గోచి పెట్టుకుంటున్నాడు. ఇన్ని పట్టు పీతాంబరాలు కట్టుకున్నా ఏదో లేదని వీడు ఏడుస్తూనే ఉన్నాడు. అందుకే చక్రవర్తులు కూడా అన్నీ విడిచిపెట్టిన ఋషుల ఆశ్రమానికి వెళ్ళి కూర్చుని శాంతి పొందేవారు. వాళ్ళు అన్ని విడిచిపెట్టి శాంతి పొందారు, అన్ని ఉండి అశాంతిలో వీడుంటాడు. శాంతి ఐశ్వర్యం. అందుకే మనకి సనాతన ధర్మంలో ఏం చేసినా ఓం శాంతి 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 అని పూర్తి చేస్తారు. శాంతిని మించిన పరమైశ్వర్యం, తృప్తిని మించిన పరమైశ్వర్యం లోకంలో ఇంకోటి లేదు. నాకు ఈశ్వరుడు ఇవ్వలేదని ఏడిచేవాళ్ళు చాలా మంది ఉంటారు. నాకు ఈశ్వరుడు ఏమివ్వలేదని అడిగేవాడు కోట్ల కోట్ల మందిలో ఒక్కడే. అలా అడగగలగాలి అంటే వాడు నిత్యతృప్తుడై ఉండాలి. వాడు బ్రాహ్మణుడు, వాణ్ణి మించిన బ్రాహ్మణుడు లేడు. అందుకే వ్యాసుడు దేవి భాగవతం చెప్తూ పరమేశ్వరుడు కూడా ఎవరి పాదములకు నమస్కరిస్తాడని అడిగాడు. అడిగి సంతోషో హి ద్విజన్మనాం, నాకిది కావాలన్న కోరిక మనసులో లేకుండా, ఎప్పుడు నాకసలు ఏం లేదన్న దాని మీద దృష్టి లేకుండా, నాకు ఈశ్వరుడు ఏమివ్వలేదని మురిసిపోయేవాడు ఎవడున్నాడో అటువంటి బ్రాహ్మణుడి పాదములు కడిగి ఆయన పాదములకు నేను నమస్కారం చేస్తానన్నాడు పరమేశ్వరుడు. కాబట్టి యతీనాం భూషణం జ్ఞానం సంతోషో హి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతి విచ్ఛతాం అన్నాడే. కాబట్టి అది ఐశ్వర్యం. కాబట్టి ఇహమునందు సంపత్తి, విష్ణు పథమునందు స్థానం. శుక్రవారం నాడు ఆ గిరికి ప్రదక్షిణం. అలాగే శనివారం నాడు చేస్తే గ్రహపీడా విముక్తి. మీరు ఒక్క మాట చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. గ్రహపీడా విముక్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ఆ గ్రహం మిమ్మల్ని బాధించడం మానేస్తుంది అని కాదు. మరి ఇంకెందుకండి గ్రహపీడా విముక్తి అని మీరు నన్ను అడగచ్చు. గ్రహములకు ఈశ్వరత్వము లేదు. గ్రహములకు ఈశ్వరత్వం లేదు. అందుకే నేను మీతో ఒక మాట చెప్తాను. ఒక దేవాలయంలో అనేకమైన దేవతామూర్తులు, నవగ్రహ మంటపం, గోపూజ జరుగుతున్నాయి అనుకోండి. మీరు ఏదైనా మరిచిపోవచ్చేమో కానీ గోవుకి ప్రదక్షిణం చేయకుండా మీరు వెళ్ళకూడదు. ఒక దేవాలయానికి ఎదురుకుండా ఒక ఆవు మేస్తోంది అనుకోండి, మీరు గుళ్ళోకి వెళ్ళడం ముఖ్యమా ఆ గోవుకి ప్రదక్షిణం చేయడం ముఖ్యమా అంటే గుళ్ళోకి వెళ్ళడం కన్నా గో ప్రదక్షిణం ముఖ్యం. మీరు గుళ్ళోకి వెళ్ళి గోవును వదిలేసి వెళ్ళారనుకోండి, ఈశ్వరుడు కూడా అనుగ్రహించారు.
గోప్రదక్షిణమే గొప్పది. దిలీప చక్రవర్తి వృత్తాంతం లేదు, గోవును దాటిడితే ఏమయ్యాడు? గోవుకి ప్రదక్షిణం చెయ్యాలి. నవగ్రహ మంటపానికి ప్రదక్షిణ వదిలేశారనుకోండి, ఉపద్రవం రాదు. ఎందుకో తెలుసా? గ్రహములకు ఈశ్వరత్వము లేదు. కొంతమంది పొరపాటున శనీశ్వరుడు అంటుంటారు. శనీశ్వరుడు అన్న మాట లేదు, శనీశ్చరుడు. శనీహి శనీహి చరహ, మెల్లగా మెల్లగా నడుస్తాడు ఆయన. అందుకని ఆయనకి శనీశ్చరుడు తప్ప శనీశ్వరుడు లేదు. అసలు గ్రహములకు ఈశ్వరత్వము లేదు. ఈశ్వరత్వము లేదు అన్న మాటకు అర్థమేంటో తెలుసా? ఆయన గుమాస్తాయే కానీ అధికారి కాదు. గుమాస్తా గారు వద్దు, ఈయనకి 2 ఎకరాల పొలం ఇవ్వకూడదు అని రాశాడు. కలెక్టర్ గారు ఫైన్ చూసి అక్కర్లేదు, ఇతనికి ఇవ్వచ్చు, పేదవాడు పాపం. ఇతనికి ఇవ్వడానికి తగిన కారణాలు నాకు కనపడుతున్నాయి, కాబట్టి 2 ఎకరాలు బలానా చోటు ఇతనికి ఇవ్వండి అని రాశాడు. గుమాస్తా మాట నెగ్గుతుందా? గ్రహబాధ విముక్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? గ్రహముల యొక్క పీడ కింది స్థాయికి వెళ్ళిపోతుంది. ఈశ్వరుడు పిలిచి అంటాడు, వాడిని నువ్వు బాధ పెట్టడానికి వీలు లేదు. ఇప్పుడు పాము కరవాలి వాణ్ణి, వాణ్ణి చీమ కరుస్తుంది. అంటే గ్రహం ఈశ్వరుడి మాటని బట్టి బాధించడంలో కింది స్థాయికి వెళ్ళిపోతుంది. అప్పుడు అసలు మిమ్మల్ని బాధించినట్టు ఉండదు. పాము కరిస్తే పడినటువంటి బాధ వలన పోవలసిన పాపం చీమ కరిచిన బాధని పాము కరిచిన బాధతో సరిపెట్టి పోగొడతాడు.